దళితులను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమం ప్రవేశపెట్టారని, కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తెచ్చారని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గంలోని ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ దళితులను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు. దళితులపై ప్రేమ ఉంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళితునికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసమే మాటల గారడీతో ప్రజల్ని మభ్య పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేశారని, దళితుల్ని ముఖ్యమంత్రి చేశారని, ఇందిరమ్మ ఇళ్లను కట్టించారని అన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఒక్కసారే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే అని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పారని, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినా పాపాన పోలేదని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూసా రవీందర్, ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలగోని శ్రీనివాస్, బోయిని ఎల్లేష్, మొహమ్మద్ హుస్సేన్, ఎండీ బాబు, కట్టా బాబులు ఉన్నారు. అదేవిధంగా రాజీనామా చేస్తే మనసు ఇటు ఒక 5 లక్షలు అంతే కొత్త ఎమ్మెల్యే మళ్ళీ చేస్తారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అప్పుడు ఇండ్లు దళితులకు ఇచ్చిన జరిగింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో 30-50 ఇండ్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయింది. కానీ ఇప్పుడు 7 ఇండ్లు సహా అవుతుంది. కానీ మరి కనీసం సదుపాయం లేకుండా మరి మనం గొర్రెల కట్టి మరి ఇప్పుడు మన మమ్మల్ పైన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మన బాబా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ప్రేమ ఉంటే అట్లాంటిది ఇలా కేసీఆర్ గారు ఉన్నది ఏమన్నా ఏమి లేదు. వాళ్ళది వాళ్ళ సర్పంచ్ ఏం చేస్తారో, వాళ్ళ ఎంపీ ఏం చేస్తారో, వాళ్ళ జడ్పీటీసీ ఏం చేస్తారో, వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేస్తారో మనకు కనబడదు. రెండు జరగాలి, ఒకటి చనిపోవాలి, రెండు రాజీనామా చేయాలి. మరి హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి, అలాగే ఇప్పుడు మన మేడిపల్లి సత్యం అన్న ఆధ్వర్యంలో కొంచెం లైన్ భరత్, కోడిగంటి వినోద్, అభిషేక్ పైలస్.